ఘాన గంధర్వుడు సంగీత ప్రపంచంలో రారాజు ఎస్పి బాలు మృతిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు సామ్రాట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సినిమా ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచి స్వర్గానికి చేరిపోయారు యాభై ఏళ్లుగా తన గాత్రంతో అందరినీ మాయి చేసిన ఈ గానం ఇప్పుడు మోగబోయింది సెప్టెంబర్ ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సంగీత ప్రియులు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అంతా సంతాపం వ్యక్తం చేశారు ఇక ఈయన ఇన్నాళ్ళ కెరీర్లో నలభై వేలకు పైగా పాటలు పాడిన విషయం మనకు తెలిసిందే ఆయన తొలి పాట ఏంటి అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీ 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 మర్యాద రామన్న సినిమాలో పద్మనాభం కోసం పాట పాడారు బాలు మరి ఆయన పాడిన చివరి పాట ఏంటి అనేది మాత్రం చాలామందికి తెలియదు ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది గత రెండు నెలలుగా ఆయన హాస్పిటల్లో ఉన్నారు కానీ దానికన్నా ముందు ఆరోగ్యంగా ఉన్నారు బాలు అప్పుడే తన చివరి పాటను రికార్డు చేశారు ఈయన ఆయన చివరిగా పాడింది తమిళ సినిమా తమిళ పాట రజనీకాంత్ హీరోగా నటిస్తున్న అన్నత్తే సినిమా కోసం ఇంట్రడక్షన్ సాంగ్ను పాడారు బాలు గారు మన విడుదలైన దర్బార్లో దుమ్ము ధూళి అంటూ దుమ్ము లేపారు బాలు ఇప్పుడు కూడా శివార్ తెరకెక్కిస్తున్న అన్నత్తయ్య కోసం ఇంట్రో సాంగ్ పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు అలా కన్ను మూయడానికి ముందు బాలు పాడిన చివరి పాట రజని అన్నత్తయ్య సినిమాలోనిదే రజనీ ఇంట్రో సాంగ్స్ ఎన్నో పాడారు బాలు ఇప్పుడు చివరి పాట కూడా అదే కావడం విశేషం ఈ విషయాన్ని స్వయంగా అన్నత్తయ్య చిత్ర సంగీత దర్శకుడు ఇమ్యూన్ వెల్లడించారు రజనీకాంత్ సైతం బాలుకు నివాళులు అర్పిస్తూ బాలు తన కోసం చివరిగా పాడిన పాటను గుర్తు చేసుకున్నారు మరి ఆ పాట ఎలా ఉండబోతుందో అని బాలు అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ